బీసీలంతా జగన్ చెంత, ఎందుకు ఎలా? ఓటర్లను సామాజిక వర్గాలుగా విభజిస్తే అందులో సింహభాగం బీసీలది. కులాల వారీగా విడగొట్టకుండా కేవలం వెనుకబడిన తరగతులుగా పరిగణిస్తే 46% ఓట్లు బీసీలకే ఉంటాయి. అందుకే బీసీ వర్గాలకు గాలం వేయాలని రాజకీయ పార్టీలన్నీ చూస్తూ ఉంటాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అప్పటి వరకు కాంగ్రెస్తో ఉన్న వృత్తి వర్గాలు ఎన్టీఆర్కి అండగా నిలిచాయి. తెలుగుదేశం స్థాపించింది, అందులో కీలక పాత్ర పోషించేది ఒకే సామాజిక వర్గం అయిన టీడీపీకి బీసీల పార్టీగా ముద్రపడింది. కానీ ఇప్పుడు ఆ బీసీలే చంద్రబాబును దూరం పెడుతున్నారు. ఇదంతా ఒక్కరోజులోనో ఒక్క ఏడాదిలోనో జరిగింది కాదు. చంద్రబాబు అవినీతి పొట్ట పెరిగి పెద్దదై బీసీలను పార్టీకి దూరం చేసింది. 2014 ఎన్నికల్లో సగానికి పైగా బీసీ వర్గాలు టీడీపీ వెంటే ఉన్నాయి. ఈ దఫా సీన్ పూర్తిగా మారిపోయింది. బీసీలంతా జగన్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభ విజయమే దీనికి నిదర్శనం. దీని వెనుక జగన్ విజన్ ఎంత ఉందో చంద్రబాబు స్వయం కృతాపరాధం కూడా అంతే ఉంది. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత తగ్గడంతో చంద్రబాబుపై ఆయా వర్గాల్లో నమ్మకం పోయింది. కాపు రిజర్వేషన్లంటూ బీసీ కోటాలో కోత కోసేందుకు సిద్ధమైనప్పుడు చంద్రబాబు పతనం ఖరారైంది. బీసీ వర్గాలన్నీ చంద్రబాబు రిజర్వేషాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి. అయినా చంద్రబాబు మారలేదు. కార్పొరేషన్ల ఏర్పాట్లో అందరికంటే చివరిగా బీసీల వైపు చూశారు చంద్రబాబు. ప్రభుత్వం దిగిపోయేటప్పుడు హడావిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల విషయంలో చేతులెత్తేశారు. ప్రతి ఏటా 10,000 కోట్లు ఇస్తామని ప్రకటించి 5 ఏళ్లలో 50,000 కోట్లకు గాను 18,000 కోట్లు మాత్రమే విధిల్చారు చంద్రబాబు. దీంతోపాటు గత ఎన్నికల టైంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని బీసీ వర్గాల చెంతకు చేర్చలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలు టీడీపీకి దూరం అవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అదే సమయంలో జగన్పై బీసీల్లో భరోసా పెరిగింది. ఫీజు రియంబర్స్మెంట్తో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనాడు ప్రతి బీసీ కుటుంబానికి ఎనలేని మేలు చేసింది. ఆ కృతజ్ఞత భావంతోనే ఈనాడు బీసీలంతా జగన్ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. జగన్ చేసిన బీసీ డిక్లరేషన్కి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. చంద్రబాబులా ఇవి ఉత్తిత్తి హామీలు కావు అని జగన్ ధీమాగా చెబుతుండడంతో ఈ దఫా బీసీల ఓటు బ్యాంక్ గంపగుత్తుగా వైసీపీకే పడబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.